ఇండస్ట్రీ. మీరు తీసుకొచ్చిన ఉద్యోగాలు ఏంటి చూపించండి. ఒక ఇంటికి ఉద్యోగం. ఈ రోజు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఆటో నడుపుతున్నారు, ఫోటోగ్రఫీ బిజినెస్ లో వెళ్తున్నారు, తప్పించి వాళ్ళకి జీవితం మీద విరక్తి కలిగేటువంటి పరిస్థితి, యువతకి బిల్డ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. రోడ్లు చూస్తే గుంతలు, ఆ రోడ్డు మీద బైక్ మీద వెళ్ళిన వాడు ఇంటికి తిరిగి వస్తాడో లేదో తెలియని పరిస్థితి. ఆ గుంతల్లో పడితే తలపైలు చచ్చిపోతే ఎవరు దానికి బాధ్యులని రోజున. ఇలా మీరు ప్రతి ఒక్కరికి అన్యాయం చేసినటువంటి మీ ప్రభుత్వాన్ని 100 అడుగుల పాతాళంలో పాతి పెట్టాలి. బయట పడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే మనిషికి రక్షణ అంటూ లేదు. గంజాయి గుప్పు గుప్పు నా పొగలు చిమ్ముతుంటే, మద్యం ఏరుల్లాగా పొంగి పారుతుంటే, మత్తులోన యువత మొత్తం మునిగి తేలుతుంటే, మృత్యు పేరి ప్రతి ఊరిలో మారు మోగుతుంటే, బయట పడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే, బయట పడాలంటే రాష్ట్రం చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే, బెమ్మసాని చంద్రశేఖర్ గెలవాల్సిందే, చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే, బెమ్మసాని చంద్రశేఖర్ గెలవాల్సిందే. చివరికి వలసలు పెరిగాయి, పేదవాడు ఇంకా ఇంకా పేదోడవుతుంటే, అధికారం అండున్నోడు పైకి ఎక్కుతుంటే, తెలివితేటలున్నవాడు అణగదొక్కబడితే, బయట పడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే, బయట పడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే, చంద్రబాబు సైకిల్ జెండా ఎగరా శేఖర్ గెలవాల్సిందే, చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే, బెమ్మసాని చంద్రశేఖర్ గెలవాల్సిందే. రక్తమే కన్నీరవుతుంటే, ప్రతి చెయ్యి సాయం కోసం
చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే, బెమ్మసాని చంద్రశేఖర్ గెలవాల్సిందే, చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే, బెమ్మసాని చంద్రశేఖర్ గెలవాల్సిందే, బెమ్మసాని చంద్రశేఖర్ గెలవాల్సిందే. జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న బెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.